ఈ వీడియోలో ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్రాక్ మీద ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము తీసుకున్న క్లాత్ని వెడల్పు 3 ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి. ఈ విధంగా మనము వెడల్పు 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత మనము ఫ్లవర్ సైజుని బట్టి పొడవు తీసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపించేది చిన్న ఫ్లవరే కాబట్టి పొడవు 17 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలా కాకుండా ఫ్రాక్ మీద కొంచెం పెద్దగా వేసుకున్నా చూడండి, అంత సైజ్ కావాలంటే 25 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. ఇప్పుడైతే మనము చిన్న ఫ్లవర్ కాబట్టి 17 ఇంచెస్ తీసుకోవచ్చు. ఓకేనండి, ఈ విధంగా మనము తీసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా అయితే సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా సెంటర్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద వైపున అలానే ఒక సైడ్న మనము స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, తెలియడం కోసం నేను వేరే కలర్తో వేసుకున్నాను. ఇలా కింద వైపున సైడ్ కూడా మనము స్టిచ్ వేసుకున్న తర్వాత మనము ఎటువైపు అయితే కింద వైపున స్టిచ్ వేసుకున్నామో ఆ వైపు నుంచి మనము దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనము స్టార్టింగ్ 3 సార్లు రౌండ్గా వచ్చేలాగా చుట్టుకోవాలి. ఇలాగా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఈ రిబ్బన్ని నేను సగానికి వెనక్కి ఇలా ఫోల్డ్ చేశాను కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వెనక వైపు చూడండి మనకి ఏ విధంగా ఫోల్డింగ్ వచ్చిందో, అలా పెట్టుకున్న తర్వాత దీన్ని మనము రౌండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇదంతా రౌండ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రిబ్బన్ని మళ్ళీ ఇందాక నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నాను బ్యాక్ సైడ్కి అదే విధంగా చేసుకోవాలి. అలా చేసుకుంటూ మనము ఇది ఇలాగా రౌండ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మొత్తం మనము ఫ్లవర్ అంతా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఇది మనము వెంటనే రావాలంటే రాకపోవచ్చు, ఒక 2-3 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఫ్లవర్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనము కొంచెం వరకు చేసుకున్న తర్వాత థ్రెడ్తో టాకా వేసుకుందాము, ఎందుకంటే మళ్ళీ ఇది మనకి ఊడిపోతుంది కదా. కాబట్టి ఫస్ట్ అయితే ఒక టాకా వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత మళ్ళీ దీని అయితే కంటిన్యూ చేద్దాము. దారం అయితే కిందకి అలా వదిలేసేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ మొత్తం ఫ్లవర్ అంతా కూడా చేయడం అయిపోయిన తర్వాత మొత్తం ఫ్లవర్ చుట్టూ కూడా మనము టాకాలు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫ్లవర్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత కింద నుంచి పైకి అలానే పైనుంచి కిందకి ఈ విధంగా మనము టాకాలు వేసుకోవాలి. మొత్తం ఫ్లవర్ చుట్టూ కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా మనకి మొత్తం వేయడం అయిపోయిన తర్వాత సెంటర్లో ఒక పూస వేసుకుందాము. అంతేనండి, ఫ్లవర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.